నో మీ వింగ్తో చాలా ఫేమస్ బట్ వింగ్ కాకుండా అచ్చ తెలుగు స్టైల్లో ఇంకొక యాక్షన్ చేస్తారా మీరు మా ఆడవాళ్ళకి బాగా కోపం వచ్చినా అలకొచ్చినా నో లేడీస్ మూత తిప్పుతూ ఉంటారు ఏంటి అలా కెన్ ఇంకొంచెం సీరియస్ ఆయనకి నాకు పాసా ఈవిడ కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వాలా ఇంకొకటే ఉంది ఇంకోసారి ఆడియన్స్కి ఇవ్వాలి కదా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వింగ్ ఛాలెంజ్ లాగా ఇప్పుడు ఈ మౌత్ టర్నింగ్ ఛాలెంజ్ కూడా ఒకటి మనం పెడదాము ఫర్ ఇష్ నాట్ ఏ లవ్ స్టోరీ ఎస్ సందీప్ గారి గురించి సందీప్ గారు అయితే కరెక్ట్గా చెప్తారు లవ్ స్టోరీ గురించి కదా ఎందుకు లేదండి ఒక ఒక టార్గెట్ చేస్తున్నారు చేయండి

ఓకే మీరు ఎవరికి కనిపిద్ది కాబట్టి కొంచెం చూడండి ప్రియా ప్రకాష్ వారియర్ ఓకే ఇప్పుడు నేను ప్రియా ప్రకాష్ వారియర్ని హలో ఎవ్రీబడి లవ్ యూ ఆల్ వామ్ మిమ్మల్ని చూస్తే చాలా అబ్బా అందరూ మాస్క్ వేసుకుని ఉన్నారు ఏమడలి ఇప్పుడు ఓకే రాండమ్ తిన్నావా అంతా ఓకేనా ఓకే నేను ప్రియా సెట్లో ఏమన్నా ప్రశ్న అడగండి తినేసావా ఏప్రిల్ ఇరవై మూడు సినిమా వస్తాను చూస్తున్నావా ఈ సినిమాలో హీరో తేజ ఎలా చేసాడు పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ దీన్ని మించి ఏ ముక్క బయటికి రాదు రియాక్షన్స్ కరెక్టే మనందరూ ఎందుకు ఆ అమ్మాయి వింకికి ఫేమస్ అయిందంటే అమ్మాయి ఎక్కువ మాట్లాడదు కాబట్టి కన్ను కొట్టి కన్ను కొట్టి కవర్ చేస్తుంది థాంక్యూ థాంక్యూ రోహిత్ గారు అందుకే కొంచెం కొంచెం దూరంగా ఉండడొకటైందకైనా మంచిది రోహిత్ గారు మీకు ఎప్పుడైనా లవ్ థ్రిల్లర్లా అనిపించిందా థ్రిల్లింగ్గా అనిపించిందా అని అడగట్ల థ్రిల్లర్లా అనిపించిందా నాకు అంత థ్రిల్లింగ్గా ఏమీ అనిపించలేదు కదా స్క్రీన్పై దర్శకత్వం అక్కడ నాకేం సంబంధం లేదు ముందే చెప్తారు ఈ క్వశ్చన్ నాకు ముందే ఇవ్వలేదు ముందు ఇవ్వలేదు మాకు కూడా ఇవ్వలేదు సార్ ఇక్కడికి వచ్చాక వాట్సాప్ చేశారు ఆయన ఓహ్ అంత థ్రిల్లింగ్ కొని ఉంటే ఆటోమెటిక్గా న్యూస్ పేపర్లో ఇప్పుడు వచ్చేది అంత థ్రిల్లింగ్ ఏం లేదు కరెక్ట్ లేకపోయినా వస్తున్నాయి ఇవాళ రేపు యూట్యూబ్లో న్యూస్ పేపర్లో రైట్ ఓకే థ్యాంక్ యూ విష్ణు గారు మీరేమన్నా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఏ మాత్రం క్లోజ్ టు కాంట్రవర్షియల్ ఆన్సర్ రోహిత్ దగ్గర నుంచి రాదు తెలుసుగా మీరు ఏం అడిగినా చాలా సేన్గా డిప్లొమాటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఒక అబ్బాయి ఎలా ఉండాలంటే రోహిత్లో ఉండాలి ఎలా ఉండకూడదు అంటే నాలా తేజ్ ఎలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే నాలా తేజ్ అలా ఉండకూడదు ఎస్ శ్రీ విష్ణు గారు ప్లీజ్ ఎప్పుడైనా మీకు లవ్ థ్రిల్లర్ లా అనిపించిందా మాస్తినా సానిటైజ్ చేశాం సార్ ఓకే యా అంటే ఏంటండి లవ్ ఎప్పుడైనా మీకు థ్రిల్లర్ లా అనిపించిందా ఎవరికైనా సరే లవ్లో కొద్ది రోజులు రోజులున్నాక థ్రిల్లర్లాగా అనిపిస్తుంది కరెక్ట్ ఫస్ట్ థ్రిల్లింగ్ ఉంటుంది తర్వాత అది థ్రిల్లర్ గా మారుతుంది జెన్యున్ ఆన్సర్ సార్ సూపర్ వేణు శ్రీరామ్ గారు సరదాగా ఊరికే జస్ట్ షేర్ యువర్ వ్యూస్ అంతే మీకు ఎప్పుడైనా లవ్ థ్రిల్లర్ లా అనిపించిందా పర్సనల్ లైఫ్ లో లవ్ చేసినప్పుడు ఇష్క లాగానే ఉందండి పెళ్ళైన తర్వాత నాట్ ఏ లవ్ స్టోరీ అయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జాంబీలతోనే ప్రేమించేసారు ఈయన మరి ఇప్పుడు ఈయన ప్రేమ గురించి ఏం చెప్తారో విందాం ప్రశాంత్ గారు వాళ్ళకన్నా బెటర్ ఆన్సర్ అయితే నా దగ్గర కూడా లేదండి సేమ్ ఆన్సర్ సే ఇక్కడ కాపీ పేస్ట్ లేవు సార్ సో ప్లీజ్ ఒక ఆన్సర్ మీ మీ ఆన్సర్ మీరు చెప్పాలి సేమ్ ఆన్సర్ అండి అంటే లైక్ సార్ మీరు జాంబీలతో తప్ప మనుషులతో మాట్లాడట్లేదా సార్ లేదండి ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేశాను మళ్ళీ స్టార్ట్ చేశాను ఒక ఆన్సర్ చెప్తే నేను వెళ్ళిపోతాను స్టేజ్ పైకి ఆయన మళ్ళీ వెళ్ళాక మెసేజ్ చేస్తారు ఏంటండి అడగలేదు అని నాకు ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు అనిపించింది అండి లవ్ ఇస్ యా ఓకే ఫైన్ సో ఆల్రెడీ మూవీ చూసేశారు అర్థమైపోయింది ఓకే ఎస్ సో ఇష్క్ నాట్ ఏ లవ్ స్టోరీ రిలీజింగ్ ఇన్ దియేటర్స్ ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అండి గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ దియేటర్స్ అండ్ హాయ్ దిస్ ఈస్ ప్రియా టీఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టీఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ మౌనిక థ్యాంక్ యూ